తిరుపతి జిల్లా చిన్న గొట్టిగల్లు మండలం దేవరగట్టు పంచాయతీ పరిధిలో స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు 75 లక్షల విలువైన 43 ఎర్రచందనం దొంగలు ఒక కారు ఆటో రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అనంతపురం రేంజ్ డిఐజి రవిప్రకాష్ మీడియాతో మాట్లాడుతూ 5గురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్ట్ చేశామని అన్నారు. మరో 8 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారని చెప్పారు. బెంగళూరు కేంద్రంగా వసీం ఖాన్ నదీం ఖానిలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని ఆ ఇద్దరు ప్రధాన స్మగ్లర్లుగా గుర్తించామని అన్నారు. త్వరలోనే వారిని అరెస్ట్ చేస్తామని అన్నారు. వారిపై పీడీ యాక్ట్ కింద కేసులు పెడతామని రవిప్రకాష్ తెలియజేశారు. శేషాచలం అడవులను ఎర్రచందనం ఖజానాగా పేర్కొంటారు. రోజు టన్నుల కొద్దీ నరికి తరలించేస్తున్న తరిగిపోని సంపద ఈ అడవుల్లో దాగి ఉంది. దశాబ్దాలుగా సాగుతున్న ఎర్రచందనం అక్రమ నరికివేత 3 ఏళ్లుగా మరీ ఊపందుకుంది. అటవీ శాఖ టాస్క్ ఫోర్స్ పేరుకే తప్ప క్రియాశీలంగా లేవు. అడవుల్లో కూంబింగ్ స్మగ్లర్లపై దాడులు వెంటాడి పట్టుకోవడం వంటి చర్యలు దాదాపుగా లేవు. వాహనాలు అదుపు తప్పి తిరగబడి ఎర్రచందనం బయట పడితేనో చెక్ పోస్టుల్లో దొరికిపోతేనే మాత్రమే ఎర్రచందనం దొంగలు దొరికాయని లెక్కలు చెబుతున్నారు. దొంగలు దొరికినా దొంగలు మాత్రం దొరకరు. అరుదుగా దొంగలు పట్టుబడ్డ బలహీనమైన కేసులతో బయటపడి మళ్లీ అడవి బాటే పడుతున్నారు. ఈ విధంగా శేషాచలంలో స్మగ్లర్ల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోతుంది. వారి కార్యకలాపాలకు అడ్డు అదుపు లేదు. విచ్చలవిడిగా చందనం చెట్లు నరికి పోగులు పెడుతున్నారు. सर ना जरूर ना